నమస్కారం ప్రముఖ మేతిని జ్యోతిష్యులు జీవి ఎల్ ఎన్ ఆచార్యులు గారు మనతో ఉన్నారు జ్యోతిష సంబంధమైన సందేహాలకు సమాధానను వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఈ మధ్య కాలంలో పితృదోషాలు మాతృదోషాలు అనేవి జ్యోతిషులు ఎక్కువగా చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజమంటారు ఓం నమో ఇహా టీవీ ప్రేక్షకులకి సోషల్ మీడియాలో జ్యోతిష్య సందేహాలు కలలుగా మనం వింటూ ఉన్నాం సో అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగాను కొంతమంది వారి పరిధులు దాటి అంశాలు చూడడం ఏవి కరెక్టో ఏవి సవ్యమో ఏవి అసవ్యమో తెలియనటువంటి పరిస్థితిలో ఈహా టీవీ ప్రేక్షకుల యొక్క ఆలోచనలకి తుది మెరుగులు దిగేటువంటి ప్రయత్నంలో భాగంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి క్వశ్చన్లో మనం ఈరోజు అడిగారు నాకు కూడా ఒక సందేహం కలిగింది ఏమిటి పితృదోషాలు ఏంటి మాతృదోషాలు రకరకాల దోషాలు వస్తున్నాయి అని సందేహం కలిగి నేను కూడా ఈ మధ్యకాలంలో కాస్త గ్రంథ కోసం పరిష్కారం చదువుతూ ఉన్నాను కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీతలో భగవానుడు మాకు చెప్పినట్టుగా తెలుసుకున్నాం పాపము పుణ్యము రెండు ఈ రెండిటికి సంబంధించినటువంటి భావ జాలం మనం ఆలోచించినట్లయితే ఒక చెరుకుని ఒక చెరుకుని క్రష్ చేసి జ్యూస్ వస్తుంది చెరుకు షుగర్ కేన్ జ్యూస్ వస్తుంది దానితో బెల్లము తయారు చేస్తారు చక్కెర తయారు చేస్తారు సో ఈ రెండుకి రుచులు వేరు వేరు ఒకే మట్టితో అనేక రకాల మూలగల పాత్రలు తయారు చేస్తారు ఒకే రకమైన బంగారంతో ఆమృతి చేస్తారు ఇలాంటి శైలిని మనం జీవనం చూస్తున్నప్పుడు పాపము పుణ్యము ఒకే మనుగడలో ఉంటాయి పాపం చేసేది నువ్వే పుణ్యాన్ని చేసేది కూడా నువ్వే అంటే ఒకే వ్యక్తి రెండు రకాలైనటువంటి ప్రక్రియలు చేస్తున్నాడు దీనికి జ్ఞానము అనేటువంటి దాన్ని మనం ఉపయోగిస్తాం అప్పుడప్పుడు మనం పెద్దలు తిరుగుతారు నీకు జ్ఞానం ఉందా బుద్ధి ఉంది నీకు ఇంగిత జ్ఞానం లేదా ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా అనేటువంటి పదాలను మనం తరచుగా మన ఇళ్ళలో చూస్తూ ఉన్నాం ఇప్పుడు అదే పదాలని నేను ఉపయోగిస్తానండి పితృదోషాలు అనేటువంటి దాటికి దేని ప్రామాణికంగా పితృదోషాలుంటాయి ఒకటి రెండోది ఒక కుటుంబంలో ఉండేటువంటి సహజ సిద్ధంగా ఒక కుటుంబంలో జరిగేటువంటి కొన్ని కొన్ని సంఘటనలని ప్రామాణికంగా చూపించి ఒక అరగంట సేపు ఊకను దంచి జల్లించినట్లుగా చెప్పి దీనికి పితృదోషము మే ప్రధాన కారణము అని అనడం మరి బుద్ధుండి మాట్లాడుతున్నారా బుద్ధి లేక మాట్లాడుతున్నారా ఇంగిత జ్ఞానం మాడుతున్నారా జ్ఞానం లేకుండా మాడుతున్నారా అసలు గ్రంథ పరిజ్ఞానం లేక మాట్లాడుతూ అర్థం కావాలన్నా ఇక్కడ మనం చేసేటువంటి పాపాలు మనం చేసేటువంటి దైవ కార్యాలు మనం చేసేటువంటి పుణ్యకార్యాలు వీటన్నిటికీ కూడా మనల్ని నడిపించేవి గమనించేవి రక్షణ కల్పించేవి రక్షణ ఇచ్చేవి కూడా మన యొక్క జన్మ సంబంధమైన గ్రహ గోచార ఫలితాలు మాత్రం ఇక్కడ రియల్ ఫ్యాక్ట్ మనం చెప్పుకోవడానికి ముందు సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక అంశాన్ని చెప్తాను దాని మీద మనం క్లారిఫికేషన్ ఇవ్వాలి పాపం వాళ్ళు అదే భ్రాంతిలో ఉంటారు భార్యాభర్తల మధ్య కొట్లాట జరుగుతుంటే పితృదోషాలే కారణం మీ ఇంట్లో పొయ్యి మీద గిన్నెలు పెట్టి పాలు పొంగిస్తే పాలు పొంగిపోతే దానికి పితృదోషమే కారణం మరి గృహప్రవేశాలు చేసేటప్పుడు ఇంట్లో పాలు పొంగిచ్చమని చెబుతారు కదా మరి దాన్ని మనం ఏ ప్రామాణికం తీసుకోవాలి మీ ఇంట్లో గోడ మీద బల్లులు పాకుతుంటే అవి పితృదోషానికి కారణం మీ ఇంట్లో ఎర్రచీమలు పాకుతుంటే పితృదోషానికి కారణం మీ బిడ్డలు మీ మాటలు వినకపోయినా భార్యాభర్తల మధ్య కొట్లాడకున్నా మీకు పిల్లలు పుట్టకపోయినా పుట్టిపోతున్నా మీ ఆవిడ మీ మాట వినకపోయినా నీ మగుడు నీ మాట ఎనకపోయినా పితృదోషాలే కారణం అంటే ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమస్యలు రావు తిట్టుకుంటారుగా కొంతమంది కొట్టుకుంటారుగా ఇద్దరు కలిసి పొరలాడతారుగా గోడ మీద బలులు రావు ఇంట్లో చీమలు రాలు గోడకు చెదలు పట్టదు పాలు పొంగు మరి వీటన్నిటినీ తీసుకుని వచ్చి ఉన్నాయి అని చెప్పేటువంటి బుద్ధి లేని వాడికి ఓహో ఇది వాస్తవం కావాలి మా ఆవిడ నా మాట ఇంటలేదని ఆయన నా పెళ్ళవు నా మాట ఇంటలేదని కారణం అందుకే ఈ మధ్య అర లెటర్ పాలు తెస్తే కావాలనే పొంగ పెడుతుంది ఇంట్లోనే అంటే చివరికి కాపరాల మధ్య చిచ్చు పెడదానికి మా జ్యోతిష్యులు కంకణం కట్టుకున్నారనిపించింది పితృదోషాలకి అది ప్రధాన కారణం కాదు సదరు చెప్పినటువంటి అంశాలు వాస్తవాలు కాదు ఫ్యాక్ట్ ఏంటి ఇక్కడ కొన్ని కొన్ని గ్రహాలు మనకు వక్రించి ఉన్నప్పుడు కానీ కొన్ని అవయోగగల లక్షణాలు ఉన్నటువంటి గ్రహాలతో కలిసినప్పుడు కానీ తెలిసి కానీ కానీ మన చేత కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి వ్యాపారం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వాస్తవంగా న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తారా లంచం లేకుండా ఏ అధికారైనా సంతకం పెడతాడా తొంభై శాతం నిజాయితీ పనులు పది శాతం అవినీతి వాళ్ళు మనం చూస్తున్నాం కదా ట్రాఫిక్లు సమురు పాటిస్తారా పాటిస్తారు అన్ని సవ్యంగా ఉన్నా ఫైన్ లేకుండా వదిలేస్తారా వదిలేరు అంటే ఇక్కడ విధి అనేటువంటిది మనిషిని ఏ స్థితికైనా తీసుకెళ్తుంది ఈ పితృదోషం విధికి సంబంధమైంది ఉదాహరణకి శని గ్రహం ఉంది తనకు తాను తెలిసి కానీ తెలియక కానీ చేసే పాపాలు ఉదాహరణకి అలవాటు పొరపాటు గ్రహపాటు అలవాటు సో సపోజ్ మీ ప్రొఫెషన్కి మీరు ఉన్నారనుకోండి మీరు కొత్తగా ఉద్యోగానికి వచ్చారు ఆ సమయంలో మనం పొరపాటును ఒక తప్పు చేస్తాం తెలి తెలిసి తప్పు చేయం దాన్ని సరిదిద్దుకోవచ్చు అది క్షమ అర్హత కలిగినటువంటి తప్పు కొన్ని సందర్భాల్లో గ్రహపాటు వల్ల జరిగిపోతుంది గ్రహపాటు ఏంటంటే మనం ఏమలపాట్లో ఉండమో హడావుల్లోనోతుంది అది కూడా క్షమార్హం మూడవది అలవాటు ఒకసారి తప్పు చేశారు క్షమించారు రెండుసార్లు తప్పు క్షమించారు మూడోసారి కూడా అలవాటైపోయింది వాడికి లేని అలా క్షమించేవాడినే మనం శిక్షించాలి ఇక్కడ మనము చేసేటువంటి పాపాలకు తెలిసి కానీ తెలియక కానీ మనం చేసేటువంటి పాపాలకు శని ప్రాతినిధ్యం వహిస్తాడు ఆ సెగ్మెంట్ వరకు కాబట్టి తెలిసి కానీ తెలియకనిగిప్పులకి శని ప్రార్థన చేసుకుంటే మనకు ఆ దోషాలు మనం అంటావు రెండోది రవి ఆత్మకారకుడైన రవి రవి ధ్యానం ప్రభజ్యామి ఆత్మపీడ ఉపశాంతయే జన్మనిచ్చిన వాడెవరు తండ్రి తల్లి భూమినిస్తే తండ్రి బీజం వేసి వృక్షాన్ని ఫలాన్ని మనకు అందించాడు కాబట్టి ఇక్కడ తండ్రి చేసినటువంటి పాపాలు ఇక్కడ పితృదోషాలు అనడానికి మనం తండ్రిని శంకించాలా అన్న సందేహం కలుగుతుంది అందుకే నేటి యువతకి తల్లిదండ్రులు మీ బిడ్డలని కష్టపడతాం నేర్పండి బిడ్డలను బిడ్డలకు కష్టం తెలియకుండా వాళ్ళని తరతరాలుగా వాళ్ళని మనం గోల్డ్ స్పూన్లో అన్నం అనుకుంటే అక్కడే మీ పిల్లలకి పితృదోషాలు అంకరిస్తాయి ఎదగాల్సిన తాపత్రలు అవినీతి చేసి అధర్మాలు చేసి అత్యాచారాలు చేసి దోపిడీలు చేసి దొంగతనాలు చేసి అబద్ధాలాడి పక్కవాడి భూములను ఆక్రమించి వాడిని అమ్ముకొని ఏ తండ్రి అయితే ఆ ధనాన్ని కూడబెట్టి బిడ్డలకు ఇస్తాడో వా బిడ్డలకు మాత్రమే ఆమె యొక్క అక్రమార్జన తినటువంటి బిడ్డలకు మాత్రమే పితృదోషాలు అనేటువంటివి కనపడతాయి ఇప్పుడు ప్రశ్నించుకోండి హూయామై నేనెవరిని నేను ఈ తప్పులను చేశానా రే పొద్దున నా పిల్లలకి వచ్చే కష్టాలు ఇవేనా అక్కడ పరివర్తన అనేది తండ్రిలో రావాలి ఆ పరివర్తన పితృదోష రాహిత్యం జరగాలి అలా చేసి ఉన్నటువంటి వాళ్ళు దానికి ఎక్కడికో మహానారాయణ బలెనో కాశీకో రామేశ్వరానికో గోకర్ణానికో అక్కడికో ఇక్కడికో వెళ్ళి మా ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మా కమిషన్లు పంపించి చేసేటువంటి ప్రక్రియ వలన పితృదోషాలు పో దానికి చేసుకోవాల్సినది ఏంటంటే ఆతిథ్య హృదయం పారాయణం అరుణం సూర్య నమస్కారాలు చేసుకుంటూ అయ్యా తెలిసి కానీ తెలియక పొరపాటు కానీ తప్పు చేశాను నేను చేసినటువంటి ఈ పుణ్యకర్మ పాపకర్మలు నా బిడ్డలుగా అంటకుండా వారిని జీవితాన్ని సవ్యంగా తీసుకెళ్లే ప్రయత్నం వారిని ఆ తండ్రి కనుక ప్రార్థిస్తే ఆ దోషం యొక్క రిఫ్లెక్షన్ తగ్గే అవకాశం ఉంది అట్లాగే చంద్రుడు తల్లి చేసిన పాపాలకి అట్లాగే రాహువు పెద్దలు చేసిన పాపాలకి శుక్రుడు జీవిత భాగస్వామి చేయబడిన పాపం గురుడు తన బిడ్డల చేత ఇబ్బందులు పడేటువంటి పాపం బుధుడు కుటుంబ సభ్యుల చేత స్నేహితుల చేత చేయబడిన పాపం ఇక కుజుడు ఆస్తి అభిమానము చేత చేయబడినటువంటి పాపాలు సో మనిషి ఎనిమిది రకాల పాపాలు చేస్తారు ఆ పాపాలు చేయడానికి రవి శని చంద్ర రాహువు శుక్రుడు గురుడు బుధుడు కుజుడు వర్తిస్తారు కాబట్టి ఇప్పుడు మీరు చేసే పాపాలను మీరు కూర్చొని ఆత్మావలోకనం చేసుకొని మరలా మరలా ఈ జన్మలోనే వాటిని ఆ పలు చేసిన పాపాలు నువ్వు పది రూపాయలు సంపాదించావు అక్రమంగా సంపదించావు అందులో తొమ్మిది రూపాయలు పాపాన్ని ఖర్చు పెట్టు ఒక రూపాయిని బిడ్డలకు అందించు కాబట్టి ఇక్కడ పాప కర్మలు వలన ఆ కుటుంబం ఒత్తిడికి గురవుతుంది అని అంటే అది ఆ పిల్లల తప్పు కాదు తల్లిదండ్రుల తప్పు లేదు పిల్లల వలన తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారంటే ఇది గురుడు ప్రభావం చేత పిల్లలు చేసిన తప్పులు సో ఇవన్నీ ఒకసారి మనం చర్చించుకుంటూ ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మనం ప్రెషర్ గమనించాలి కాబట్టి పితృ అనేటువంటి వారి పేరుతో మీ మీకు బ్రతికుండంగానే కర్మలు చేసేటువంటి వ్యక్తులు ఈ సమాజంలోకి వచ్చారు కాబట్టి అలాంటివి నమ్మద్దు సో మీరు కరెక్ట్ ఆర్ నాట్ అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని దానికి తగినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ప్రశ్త్తాపాలు పడితే ఆ దోషం పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో రాబోయే రోజు దీని గురించి మనం కొద్దిగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం శుభం